రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట బీజేపీకి సంబంధించిన కొంతమంది ఆందోళన దిగినట్టు తెలుస్తుంది. రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బీజేపీ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తుంది. దీనికి భారీగా మోహరించిన పోలీసులు బీజేపీ నేతల తోపులాటలో చాలా మందికి కొన్ని గాయాలైనట్టు తెలుస్తుంది. ఇక భారీగా మోహరించిన పోలీసులు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ చూరప్ చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, అనేకమైన రైతులకు ఏదైతే లక్ష రూపాయలు రుణమాఫీ ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చాడో ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలంటూ బీజేపీ కిసాన్ మోర్చా ఈరోజు అటు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అటు హైదరాబాద్ నిజాం కాలేజ్ సమీపంలో ఉన్న కిసాన్ మోర్చా అటు అగ్రికల్చరల్ కమిషనర్ కార్యాలయం వద్దకు భారీగా కిసాన్ మోర్చా కార్యకర్తలు బీజేపీ నేతలందరూ కూడా చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. వెంటనే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వాళ్ళని నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లలో నిర్బంధించడంతో పాటు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దాంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో బ్యారికేడ్లను తోసుకొని బీజేపీ కార్యకర్తలు అటు సిటీ కమిషనర్ కార్యాలయం వైపుకు దూసుకువెళ్లి ఆ కమిషనర్ కార్యాలయం లోనికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. అటు బీజేపీ కార్యకర్తలను పోలీసులు నిలువరించి వెంటనే వాళ్ళందరినీ అక్కడి నుంచి వేరే వేరే పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రస్తుతం అటు సిపి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనున్నాయి. బీజేపీ శ్రేణుల్ని అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అటు సిపి ఆఫీస్ కి తరలి రావడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసి వేరుగా తరలిస్తూ ఉన్నారు. భారతి, రైట్, థ్యాంక్ యూ పవన్. ఖబర్దార్ ఖబర్దార్